అందరినీ ఆకట్టుకునేలాగా పడుతూ కుర్రాల ప్రణయ కథ. అంటే పడుతూ కుర్రాళ్ళు అనవచ్చు, పడుతూ కుర్రాళ్ళు అనవచ్చు. కాబట్టి అలాగా పడుతూ కుర్రాల ప్రణయ కథగా దీన్ని వెండి తెరకెక్కించాను. అది అందరినీ ఆకర్షించి గుండె తెరకెక్కుతుందని భావిస్తున్నాను. సినిమా అంతా మంచి పాటలతో మాటలతో ఉన్నాయని చూసిన వాళ్ళు, ఎడిటర్ ఎన్నో చిత్రాలకి ఎడిటింగ్ చేస్తుంటాడు కాబట్టి అతను చెప్పగా నేను విని ఆనందించాను. ఎందుకంటే కాకి పిల్ల కాకికి ముద్దు, మన బిడ్డ మనకు ముద్దుస్తూనే ఉంటుంది ఎలా ఉన్నా. కానీ అలా ఇతరులు చూసి మనల్ని అభినందిస్తేనే అది నిజమైన విజయంగా మనం భావించగలుగుతాం. ఆ విధమైన విశ్వాసంతో నేను ఈ చిత్రాన్ని దాదాపు దశాబ్దం తర్వాత మళ్ళీ నాకు అవకాశం అనిపిస్తే ఇది ఈ విధంగా కథ మాటలు పాటలు స్క్రీన్ పే దర్శకత్వంతో నేను ఇది వెండి తెరకెక్కించడం జరిగింది. అయితే నేను ఒక పిల్ల జమీందార్, ఒక పెద్దరికం, ఒక భైరవ దీపం, ఇటీవల విడుదలైన సోగ్గాడే చిన్ననాయన ఆ సినిమాల గీతకర్తగా మన ఆంధ్రావనికి తెలుగు రాష్ట్రాలందరికీ అన్నింటికి చిరపరిచుతుంది. కానీ డైరెక్టర్గా అంటే ఇతను ఇలా డైరెక్ట్ చేస్తాడని అనుకోవచ్చు. మొదట్లోనే నాకు ఈ సందేహం వెలిగిస్తే చెప్పాను, నేను ఒక భానుమదగ్గర అప్రెంటిస్గా చేశాను, గిట్టూరు సూర్యం గారి దగ్గర అసిస్టెంట్గా చేశాను, కే రాఘవేంద్రరావు గారితో అసోసియేట్గా చేశాను. ఇలాగా అనేక అనుభవాల్ని నేను 24 క్రాఫ్ట్లో సంపాదించుకున్నాకనే నేను డైరెక్షన్కు ఒక మెట్టు పైకెక్కగలిగాను. భక్త కవి పోతన, భారతీయ సంస్కృతి శిఖరాలు, వశిష్ట విశ్వామిత్ర ఇలాంటి వాటికి స్క్రిప్ట్ అందించడమే కాక డైరెక్షన్ కూడా చేశాను. అలాంటి అనుభవం ఉంది కాబట్టే నా మొదటి చిత్రం ఎక్కడికి వెళ్తుందో మనసు ప్రేమకే తెలుసు అనే ట్యాగ్ లైన్తో తీయడం జరిగింది. అప్పట్లో నిర్మాత సరి అయిన విధంగా అన్ని చోట్ల విడుదల చేసుకోలేకపోవడం వల్ల దాని ప్రగతిని నేను చూడలేకపోయాను. ప్రగతి ఎందుకంటున్నానంటే నా సినిమానే యాజ్ ఇట్ ఈజ్గా గోవిందుడు అందరి వాడేలే మొత్తం అలాగా కనిపిస్తుంది కార్బన్ కాపీ లాగా. కానీ అంటే అది మాస్ సినిమాగా వచ్చింది, నేను క్లాస్గా తీయడం జరిగింది ఆయన చేత. మా సినిమా లావణ్య విత్ లవ్ బాయ్స్ డైరెక్ట్ చేయమని అడిగాను. నేను ఆశించినట్లుగానే అనుకున్న బడ్జెట్లో ఊహించిన దానికంటే ఉన్నతంగా కూడా వడ్డపల్లి గారు డైరెక్ట్ చేసి చూపించారు. నిర్మాతను కాపుకాచే డైరెక్టర్గా నిరూపించుకున్నారు. కావున మా తర్వాత చిత్రాన్ని కూడా వడ్డపల్లి గారిచే దర్శకత్వం చేపట్టాలని కోరుతున్నాను. మా ఈ చిత్రము అటు యూత్ను ఆకట్టుకునే ఫ్యామిలీ సెంటిమెంట్స్తో అందరినీ ఆకర్షిస్తుంది. చిత్ర నిర్మాణంలో సహకరించిన అందరికీ ఈనాటి మీడియా మిత్రులకు మా కృతజ్ఞతలు. దాంట్లో పాటలు రాయడానికి అని వచ్చారు, అప్పుడు ఆయన రాసిన ఒక పాట నాకు బాగా నచ్చింది. అది సినిమాలో ఇంతవరకు రాలేదు, కనిపించినప్పుడు అలా అడుగుతూ ఉంటాను ఈ పాట ఎప్పుడు పెడుతున్నారని. అనుకోకుండా చాలా కాలం తర్వాత నేను ఇలా డైరెక్ట్ చేస్తున్నాను, నా దాంట్లో ఒక క్యారెక్టర్ చేయాలని అడగటం జరిగింది. సో ఆయన కోసం ఒక క్యారెక్టర్ చేయటం జరిగింది దీంట్లో. మామూలు ఆయన ఏజ్కి ఈ సినిమాకి సంబంధం లేనట్టుగా ఉంటుంది చూడడానికి, ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమకథ తీయాలంటేనే యంగ్స్టర్స్ అయితే కానీ తీయలేరు అన్నట్టు ఉంటుంది. ఇందులో ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు, వీళ్ళతో లావణ్య విత్ లవ్ బాయ్స్ అని బాగా యూత్ఫుల్గా మంచి సబ్జెక్ట్ తీసుకుని నేను డబ్బింగ్ చెప్పడం కూడా జరిగింది. సీన్స్ బాగున్నాయి, మాటలు అన్నీ, సినిమా బాగా వచ్చింది. మా డైరెక్టర్ గారు థ్యాంక్స్ చెప్పాలండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి సబ్జెక్ట్, అండ్ మనకి డిరిసిస్ట్గానే తెలుసు. సో తెలిసిన తర్వాత స్టోరీ వినకుండానే ఫస్ట్ సైన్ చేయడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే ఫస్ట్ షెడ్యూల్లోనే కంప్లీట్ చేశారు. అండ్ మూవీ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పారు. సో మా కో డైరెక్టర్స్కి, అందరికి, ప్రతి టెక్నీషియన్స్కి పేరు పేరున్న థ్యాంక్స్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఎంతో ప్యాషనెట్గా మూవీలో వచ్చారనమాట, అండ్ ప్రొడ్యూసింగ్ చేశారు, దట్ వాజ్ వెరీ నైస్. అండ్
ఇలానే మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మా కో ఆర్టిస్ట్ కానీ వైభవ్ గారు, హేమ్ సుందర్ గారు అండ్ యోగి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. దే ఆర్ వెరీ సపోర్టివ్ అండ్ మా హీరోస్, దట్ వాస్ వెరీ లవ్లీ వర్కింగ్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి సపోర్ట్ కావాలండి మాకు. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వడ్డేపల్లి కృష్ణ గారు కావచ్చు, అలాగే మా ప్రొడ్యూసర్ నరసింహ గారు కావచ్చు, నన్ను నా టాలెంట్ మెచ్చుకొని ఈ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. పోతే మా షూట్ చెక్ మా షూటింగ్కి వస్తే ఆర్టిస్టులు అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసికట్టుగా చేయడం జరిగింది. నాతో కో ఆర్టిస్ట్ చేసిన పవని గారు కానీ, యోధా గారు కానీ, యోగి గారు కానీ, అలాగే వైభవ్ అన్న, మా సాంబ, మా తమ్ముడు, అందరం జాగ్రత్తగా కష్టపడి చేసాము. అసలు మాకు ఒక పిక్నిక్ లాగా జరిగిపోయింది. షూటింగ్ ఎప్పుడు అయిపోయింది కూడా తెలియదు. ఇంకా మంచి మంచి సినిమాలు, ఇలాంటి సినిమాలు తీసి మాలాంటి ఆర్టిస్టులకి, కొత్త ఆర్టిస్టులకి ఇలా ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మీరందరూ ఈ సినిమాలో నేను ఒక హీరోగా నటించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నాతో పనిచేసిన యాక్టర్స్ పావని, కిరణ్ అన్న, యోధా చాలా ఫ్రెండ్లీగా, అసలు ఒక పిక్నిక్ వెళ్ళినట్టు జరిగిపోయిందండి సినిమా అంతా కూడా షూటింగ్. మీరందరూ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని. నాకు టీం అంతా పాత టీమే. నేను ఆల్రెడీ వడ్డేపల్లి కృష్ణ గారితో గంగా గౌరీ సంవాదం అని ఒకటి చేశాను. మా హీరోయిన్ పావని గారితో ఒక సినిమాలో చేశాను, అందులో నెగిటివ్ క్యారెక్టర్. యోధాతో ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాను. ముగ్గురు హీరోలు ఆల్రెడీ నాకు మంచి మిత్రులు. అంటే మేము, అంటే కిరణ్ ఆల్రెడీ నాకు పరిచయం, సాంబా వీళ్ళందరూ కొత్త అయినా కూడా బాగా క్లోజ్గా మూవ్ అయ్యాము. హేమసుందర్ గారు చాలా చేశాను, హేమసుందర్ గారితో. మేము షూటింగ్ చేసేటప్పుడు నిజంగా కొంచెం, అంటే డైరెక్టర్ గారు ఒక్కొక్క టేక్ ఒక్కొక్క ఫ్రేమ్ పెడుతుంటే అప్పుడే అనుకున్నాం నిజంగా సినిమా చాలా బాగా వస్తుంది అని. నా సీన్స్కి అయితే నేను నిజంగా ఎంజాయ్ చేశాను. అక్కిరాజు గారు ఒక మాట చెప్పారు మన వడ్డేపల్లి గారి గురించి. ఆయన సాహిత్యం యొక్క కలం పదునింటి అనేది 3 దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నటువంటి నాకు తెలుసు. అద్భుతమైనటువంటి కవి, చక్కని చిక్కని కవి నారాయణ రెడ్డి గారి కవిత్వం మీద ఆయన పిహెచ్డి పరిశోధన చేసినటువంటి వ్యక్తి. అయితే ఇందాక ఆయన చెప్పారు, కాస్త అక్షరాలు రాయగలిగిన ఒక సినిమా పాటో లేకపోతే ఒక మంచి కవిత్వం రాసి అదేదైనా క్లిక్ అయితే పెన్ ఎక్కడుంటుందో తెలియదు కానీ కళ్ళు మాత్రం నెత్తి మీదకి వస్తాయి కవి గారికి.